సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీరా నగర్ లో కేతకి కిరాణం షాప్ లోకి మున్సిపాలిటీ ఏపీ 23TA-0194 నంబర్ గల ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఆ సమయంలో కిరాణా షాప్ లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ప్రక్కనే ఉన్న ఓ వృద్ధునికి కొద్దిపాటి గాయాలయ్యాయి. డ్రైవర్ తాగి ఉండటంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని అక్కడి కాల్ నివాసులు తెలియజేశారు. జస్ట్ 8:30 ప్రాంతంలో 8:30 సుమారు 8:30 ప్రాంతంలో ట్రాక్టర్ మున్సిపాలిటీ బండి, అది ఇంజను ట్రాలీ రెండు, డ్రైవర్ లేదు, వితౌట్ డ్రైవర్. అంటే ఆయన మున్సిపాలిటీలోనే ఆయన కూడా వర్కరే, డ్రైవర్ లేకుండా ఆయన బండి డ్రైవ్ చేసుకుంటూ ఆయన కంట్రోల్ తప్పి మళ్ళీ డ్రింకు చేసి ఉన్నాడు, ఫుల్ తాగి ఉన్నాడు. ఆ మత్తులో ఆయనకి ఏమి తెలియక ఆ బండి చక్కగా షాపులో డైరెక్ట్ షాప్లో తీసుకొని వచ్చిండు. అక్కడ మా షాప్లో ఉన్న ఫర్నిచరు, కౌంటరు, టోటల్గా ఉన్న లోపల షాపులు ఉన్న ఐటమ్స్ మొత్తం డ్యామేజ్ అయినాయి, ఏం పనికి రాకుండా అయిపోయినాయి. అక్కడ మళ్ళీ ఆ షాప్ ముంగటనే మా సర్దకుడు ప్రభాకర్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఇక్కడనే షాప్ ముంగటనే కుర్చీలో కూర్చున్నాడు. కుర్చీలో కూర్చుంటే ఇంకా అది అదృష్టం బాగుంది, ఆయన బతికిండు. ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది, ఆయనను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాము. మరి దీన్ని ఇలా దీన్ని మాకు న్యాయం చేయాలని మేము మీడియా ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కు విన్నవించుకుంటున్నాం.